వెల్కమ్ టు టీవీ 999 తెలుగు న్యూస్. మునుగోడు నియోజకవర్గంలో శ్రీయుత గౌరవనీయులైన మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మన భీమనపల్లి సైదులో పులిపలుపుల జనస్థాన్పల్లి గుండ్లూరిగూడెం దుబ్బ కాల్వ ప్రతి గ్రామం తిరుగుతూ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆదేశం మేరకు ఇంతకుముందు పెట్టిన బెల్ట్ షాప్ దుకాణ ధరలను హెచ్చరిస్తూ ఇక నుండి మద్యం అమ్మినచో ప్రతి ఒక్కరూ శిక్షార్హులు అవుతారని తెలిపారు. మన శాసనసభ్యులు రాజగోపాల్రెడ్డి గారు ప్రతి గ్రామ అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎంపీపీ పోలవరం సత్యం గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలవాయి చెన్నారెడ్డి గారు, మాజీ సర్పంచ్ జాల వెంకన్న, మాజీ మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న, కాంగ్రెస్ నాయకులు దోటి నారాయణ, యువజన కాంగ్రెస్ నాయకులు జంగిలి నాగరాజు, సత్యయ్య గారు, బొల్ల మహేష్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు కూడా గ్రామం ఏ గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్ అయినా కూడా అన్ని బంద్ చేస్తేనే మన గ్రామ అభివృద్ధి కూడా అవుతుంది కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది. దయచేసి మన గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులు అందరూ కూడా రిక్వెస్ట్ కూడా మీరు కూడా పోయి ఒకసారి వాళ్ళకు కూడా చెప్పుకోండి. చెప్తే వినకపోతే వాళ్ళకు కూడా కేసు అవుతుంది. కేసు అయితే 5 లక్షల ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా దయచేసి అలా కొడుతాం. దయచేసి మనం కూడా అందరం ఆలోచన చేసి ఏ ఒక్కరూ అనుకుంటే ఈ వయసులు బంద్ కావు. కాబట్టి మన ఊళ్ళో ఉన్న డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా ఊరు పెద్దలందరూ కూడా అందరి సహకారంతో అందరం కలిస్తేనే ఆ బెల్ట్ షాప్ అనేది బంద్ అవుతుంది. ఇప్పుడు మనం చూసాం మొన్న మన మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 26 గ్రామ పంచాయతీలలో 3 గ్రామ పంచాయతీలలో బెల్కుల్ మంద అనేది బంద్ చేశారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ ఏదైతే డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ పిలిపించి సార్ కూడా సాలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామాలకు కూడా ఆ 3 గ్రామాలకు కూడా గ్రామానికి 10 లక్షలు చొప్పున 3 గ్రామాలకు కూడా 30 లక్షల వరకు కూడా అమౌంట్ కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా మనకు లేదు కాబట్టి ఆ సార్ కూడా ఎక్కడే ఆ గ్రామానికి 10 లక్షలు కావాలని చక్రవాళ్ళపురం, మద్రాపురం, ఇరువురు ఈ 3 గ్రామాలకు విలేజ్కి 10 లక్షలు జరిగింది. దయచేసి మనందరం అనుకుంటే మన విలేజ్లో మందు అనేది అందు చేయాలి. మన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆగి నష్టపోయి ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇది సీరియస్గా సార్ చెప్పింది ఏంటంటే సీరియస్గా ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు అనేది లేకుండా చేయాలని, ఆ బెల్ట్ షాపు లేనటువంటి ఊరైతేనే నా కాడికి డెవలప్మెంట్కి రావాలని కూడా సార్ కూడా చెప్పడం జరిగింది. సార్ చెప్పడం కారణం ఏంటంటే మన గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు బంద్ అయితే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం, బాగుంటుంది. కాబట్టి మన ఊరు కూడా డెవలప్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన నారాయణ అన్న ఉన్నాడు, సార్ దగ్గరికి పోవాలంటే కూడా మన విలేజ్లో మందు బంద్ అయితేనే ఆయన వచ్చి మాట్లాడగలుగుతాం. కాబట్టి దయచేసి మనందరం కలిసికట్టుగా మన విలేజ్లో ఉన్న బెల్ట్ షాపు టోటల్గా బంద్ చేసి మన ఊరు డెవలప్మెంట్ కోసం మన గ్రామ పెద్దలతో కలిసి మన ఊరు డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక బూత్కు 10 మంది కమిటీ సభ్యులను వేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులు ఖచ్చితంగా ఏ బూతులో అయితే మన అంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఐ గారు చెప్పొచ్చు, గ్రామ పెద్దలకే అని చెప్పొచ్చు. ఎందుకంటే నారాయణన్న ఊరు మొత్తం ఒక్కడే ఆయన కూడా కొంతమంది అనుకుంటున్నారు. మీరు అందరూ కలిసికట్టుగా దాని మీద దృష్టి పెడితేనే మందు బంద్ అవుతుంది. దయచేసి అందరు కూడా సహకరించి ఆ మందు అనేది బంద్ చేసి మన ఊరికి డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మన గవర్నమెంట్ వచ్చింది, గతంలో మనకి ఇబ్బందులు జరిగినాయి, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకి ఎమ్మెల్యే గారు ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్క పని కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మనందరం మన గ్రామంలో ఉన్నటువంటి మరీ చెప్తుంది సార్ కాబట్టి ఆ బెల్ట్ షాపులు అనేది ఖచ్చితంగా మన గ్రామంలో ఉన్న మీరు ఎట్లా చేస్తారు, కమిటీ ద్వారా చెప్తారా, లేకపోతే మీరు అందరూ కూర్చొని చెప్తారా, వాళ్ళని పిలిపించి చెప్తారా? మొత్తం మీద ఇంతకుముందు అందిన అంత మందు కూడా అమ్మటం లేదు, చాలా తక్కువైంది. ఆయుధం కూడా తక్కువ టోటల్గా బంద్ చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి మనం కూడా ఆలోచన చేసి బిల్కుల్ టోటల్గా మందు అనేది లేకుండా చేయాలని ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారంగా ఆయన ఆదేశాల మేరకు మనం కూడా ప్రతి గ్రామం తిరగడం జరుగుతుంది. దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని ఆ మందు ఎవరైతే ఉందో వాళ్ళకి చెప్పి కూడా మందు బంద్ చేయాలని కోరుకుంటూ సెలవు చేయాలి.